హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక తండ్రి చేసిన చివరి ప్రయత్నం కథనం గురించి తెలుసుకుందాం. అసలు మీరు నా తండ్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. అసలు నువ్వు తండ్రివేనా? కొడుకునైనా నా పట్ల ఇలా వ్యవహరిస్తావా? అయినా ఒక తండ్రి తన పిల్లల పట్ల చేసేదంతా కూడా ఆ తండ్రి బాధ్యత. ఇప్పుడు నేను కూడా నా పిల్లలను ఎంతో ప్రేమగా పెంచుతున్నాను. వాళ్లకు మంచి ఫుడ్ అందిస్తున్నాను, మంచి బట్టలు ఇస్తున్నాను, మంచి స్కూల్లో వేసి వాళ్ళను చదివిస్తున్నాను. వాళ్ళకి ఏ అవసరమైనా నేను తీరుస్తున్నాను. ఇది తండ్రిగా నా బాధ్యత. అంతేకాని ఇవన్నీ చేసినందుకు రేపు నేను నా కొడుకు పట్ల మీలాగా కోర్టులో కేసు వేయాలా? అయినా నాన్న, నువ్వు నాపై ఇలా కేసు వేసి మంచి పని చేయలేదు. ఈ సమాజం బంధువులంతా ఏమనుకుంటారు నా గురించి? కాదు కాదు, నీ గురించి. కన్న కొడుకుపై కేసు వేస్తావా అని ఈ సమాజమంతా చీచీ అని ఉమ్మేస్తారు నీ పట్ల అని శ్రీనివాస్ తన తండ్రి అయిన సుందరంపై గట్టిగా అరుస్తున్నాడు. చాలాసేపటి నుంచి శ్రీనివాస్ తన తండ్రిపై కోపంతో నానా మాటలు అంటూ ఉన్నా కూడా సుందరం సైలెంట్గానే ఉన్నాడు. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అవును, ఈ సమాజమంతా తప్పకుండా చీచీ అని ఉమ్మేస్తుంది, కానీ నాపైన కాదు, నీపైనే. ఇతను ఇలాంటి కొడుకును కన్న తల్లిదండ్రులను చూసుకోలేకపోతున్నాడు. అందుకే ఆ అభాగ్యులైన తల్లిదండ్రులు కేసు వేశారు అని. చూడు శ్రీనివాస్, ఒక తండ్రిగా నేను నువ్వు చేసిన దానికి క్షమించగలనేమో, కానీ నేను నీకు తండ్రిని మాత్రమే కాదు, నీ తల్లికి భర్తను కూడా. మేము ఇద్దరము నీ భవిష్యత్తు కోసము మా సంపాదనంతా ఖర్చు పెట్టాము. ఇప్పుడు ఆ తల్లిదండ్రులకి జబ్బు వేస్తే హాస్పిటల్లో చూపించడానికి నీ దగ్గర డబ్బులు లేవు అంటున్నావు. బిడ్డా, నీకు ఒక విషయం చెప్తాను విను. నువ్వు పుట్టకముందు మీ అమ్మ కూడా జాబ్ చేసేది, కానీ నిన్ను చూసుకోవడానికి ఎవరూ లేరు అని నీకోసం తను జాబ్ మానేసి నిన్ను పెంచింది. నువ్వు కాస్త పెద్దవాడివి అయ్యాక కూడా నీ ఆలన పాలన నీకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అన్న ఉద్దేశంతో ఆవిడ మళ్ళీ జాబ్ చేయలేదు. కానీ ఇప్పుడు నువ్వు నీ తల్లికి హార్ట్అటాక్ వచ్చి బాధపడుతూ ఉంది, ఆపరేషన్ చేస్తే సెట్ అవుతుంది అని తెలిసి కూడా డబ్బులు ఇవ్వడానికి నువ్వు నానా మాటలు అంటున్నావు. భూమిపైన పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు. అయినా ఇప్పుడు అమ్మ బ్రతికి ఏం చేస్తుంది? జీవితమంతా చూసింది. ఇప్పుడు మనం ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేసి బ్రతికించినా కూడా ఆమె వయసు అయిపోయింది కాబట్టి ఏ 5-6 సంవత్సరాలు బ్రతుకుతుంది అంతే కదా. అంత మాత్రం దానికి ఆ డబ్బులు ఎందుకు వృధాగా ఖర్చు పెట్టడం అని అన్నావు అని చెబుతూ సుందరం గారి కళ్ళల్లో నుండి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ ఉండగా అప్పుడే లాయర్ గారు వచ్చారు. పదండి సుందరం గారు, కోర్టు టైం అయింది, జడ్జి గారు వచ్చేస్తారు అని కోర్టులోకి వెళ్ళారు. ఇంకా జడ్జి గారు రావడానికి సమయం ఉందని సుందరం గారు అక్కడ ఉన్న కోర్టు హాల్లోని కుర్చీపై కూర్చున్నాడు. వస్తున్న దుఃఖాన్ని ఆపుకుని తన బాధనంతా గుండెల్లో నింపుకుని గతం తాలూకు జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాడు సుందరం. పెళ్ళై 2 ఏళ్ళైనా కూడా సంతానం కలగకపోవడంతో సుందరం భార్య సరోజ ఇద్దరూ ఎంతో బాధపడేవారు. ఎన్నో గుడులు గోపురాలు తిరిగారు, ఎంతోమంది డాక్టర్స్ని కలిశారు. చివరికి శ్రీనివాస్ పుట్టాడు. సుందరం వాళ్ళు ఎంతో సంతోషించారు. సుందరం భార్య సరోజ కొడుకు పుట్టాక తను అప్పటి వరకు చేస్తున్న జాబ్ని మానేసింది. తను జాబ్ చేస్తే కొడుకుని ఎవరు చూసుకుంటారు? డబ్బులిచ్చి నౌకర్లు పెట్టుకున్నా కూడా వచ్చే ఆయాలు సరిగ్గా బాబును చూసుకోరేమో అన్న బాధతో ఆమె జాబ్ చేయదలుచుకోలేదు. ఏదైనా బేబీ కేర్ సెంటర్లో వేసినా కూడా వాళ్ళు అక్కడ సరిగ్గా కేర్ తీసుకోరేమో అన్న ఆలోచనతో జాబు మానేసింది సరోజ. అలా కొడుకును అల్లారుముద్దుగా ప్రేమతో పెంచి మంచి చదువులు చదివించారు. కొడుకు సాఫ్ట్వేర్ అయ్యి మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. కొడుకుకి తన తమ్ముడు కూతుర్ని చేసుకుందామని సరోజ ఎన్నో కలలు కన్నది. ఈడు జోడు బాగుంటుంది అని, అమ్మాయి చాలా గుణవంతురాలు అని శ్రీనివాస్కి సరిజోడు అని భావించింది. కానీ శ్రీనివాస్ తను పనిచేస్తున్న కంపెనీలో ఒక ఆమెను ప్రేమించానని, ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పడంతో కొడుక్కి ఇష్టం లేని పెళ్లి చేయడం ఎందుకని తనకు నచ్చిన అమ్మాయితోనే పెళ్లి జరిపించారు. పెళ్ళయ్యాక శ్రీనివాస్ తన భార్యతో ఆఫీస్కి దగ్గరలో ఇల్లు తీసుకుంటాను అని వేరే కాపురం పెట్టాడు. మొదట్లో 2-3 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తుండేవాడు శ్రీనివాస్. ఆ తర్వాత 10 రోజులకు ఒకసారి చేసేవాడు. ఆ తర్వాత 2-3 నెలలకు ఒకసారి. ఇప్పుడైతే అస్సలు ఫోన్ చేయడమే మానేశారు. కానీ ఈ తల్లిదండ్రులు 2 రోజులకు ఒకసారైనా ఖచ్చితంగా కొడుకు కోడలికి ఫోన్ చేసేవారు, ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అని. ఇక్కడ కొడుకు బిజీ, కానీ తల్లిదండ్రులకు వేరే పని ఉందా? సంతానం గురించి ఆలోచించడం తప్ప. అందుకే రోజు ఫోన్ చేస్తుండేవారు.
ఇలా ఉండగా ఒకరోజు కొడుకు కోడలు హఠాత్తుగా ఇంటికి వచ్చారు. ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. పిలవకుండానే ఎంతో ప్రేమతో కొడుకు కోడలు తమను చూడడానికి వచ్చారని. కానీ సుందరం గారు బ్యాంక్ మేనేజర్గా అప్పుడే రిటైర్ అయ్యారు. దానికి రిటైర్మెంట్ అయ్యాక డబ్బులు వచ్చాయి. కొడుకు కోడలు అడిగారు, నాన్నగారు ఎన్ని రోజులని కిరాయి ఇళ్లలో ఉండాలి? అక్కడ ఒక మంచి ఫ్లాట్ ఉంది, అది మా ఆఫీస్కి దగ్గరలోనే ఉంది, చాలా రీజనబుల్ ప్రైస్ అది, కనుక మిస్ అయితే మళ్ళీ ఎప్పటికి దొరుకుతుందో అలాంటిది, కాబట్టి కాస్త మీరు మాకు డబ్బులు హెల్ప్ చేస్తే ఆ ఇల్లు కొనుక్కుంటాను అని కొడుకు అనగానే ఆ తండ్రి ఎంతో సంతోషించాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, నేనేం చేసుకుంటాను రా ఈ డబ్బుని, మీకు కాక ఇంకెవరికి, ఇవి తీసుకోండి, తీసుకుని మంచిగా ఇల్లు తీసుకోండి అని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా డబ్బు కొడుకు కోడలి చేతిలో పెట్టేశాడు. సుందరం అనుకున్నాడు, తనకి ఇంకా ఎవరున్నారు తన కొడుకు తప్ప, ఆ డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకులో పెడితే ఏం లాభం, అదేదో కొడుకు ఇస్తే వాడికి ఉపయోగపడుతుంది కదా అని అనుకుని ఆ డబ్బులు ఇచ్చేశారు. కొన్ని రోజులకి సుందరం గారి భార్య సరోజ ఆరోగ్యం బాగుండడం లేదు, హాస్పిటల్లో చూపించాడు. అక్కడ వాళ్ళు పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, హార్ట్కి ఆపరేషన్ చేయాలని చెప్పారు. కానీ సుందరం దగ్గర ఇప్పుడు అంత డబ్బు పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆమెకు ట్రీట్మెంట్ చేపించే అంత డబ్బులు లేవు. రిటైర్మెంట్ అయిన డబ్బులేమో అన్నీ కూడా ఒక రూపాయి కూడా మిగిల్చుకోకుండా కొడుక్కి ఇచ్చేశాడు. అలాగే ప్రతి నెల వచ్చే పెన్షన్ డబ్బులు ఇంట్లో ఖర్చులకి సరిపోతుంది, ఇంకా ఏం చేయాలి అని కొడుక్కి పరిస్థితి వివరించాడు. కానీ కొడుకు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించాడు. నాన్నగారు నా దగ్గర ఎక్కడున్నాయి డబ్బులు, ఉన్న డబ్బులన్నీ ఇల్లుకే ఖర్చు అయిపోయాయి కదా, అయినా ఇంకా అమ్మ ఎన్ని రోజులు బ్రతుకుంటుంది, తనకు వయసు అయిపోయింది కదా, ఎలాగో 56 ఏళ్లకు మించి ఉండదు, అంత దానికి ఇప్పుడు ఆపరేషన్ చేయించి డబ్బులు అన్నీ తగలేయాలా అని అంటున్న కొడుకు మాటలు విన్న సుందరం గారు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతను కలలో కూడా ఊహించలేదు కొడుకు నుంచి ఇటువంటి సమాధానం వస్తుందని. సుందరం గారు ఎంతో బాధపడ్డాడు ఆ మాటలకు. పైగా ఒకవేళ కొడుకు ఇంత పెద్ద మాట అన్నాడని తన భార్యకు తెలిస్తే తను తట్టుకోగలదా అని అనుకున్నాడు. ఇక చేసేదేమీ లేక ఫ్రెండ్స్ని అప్పడిగాడు. కానీ ఈ వయసులో తమ దగ్గర కూడా డబ్బులు లేవని వాళ్ళు నిరాకరించారు. బ్యాంకుకి వెళ్ళాడు లోన్ ఇవ్వమని, బ్యాంకు కూడా నిరాకరించింది. అప్పుడు కొడుకు కోడల్ని పిలిచి ఇల్లు అమ్ముదామని, ఇల్లు తర్వాత ఎప్పుడైనా కట్టుకోవచ్చు కానీ తన భార్య ప్రాణం పోతే తిరిగి రాదని, అందుకే ఇల్లు అమ్ముదామని చెప్పాడు. కానీ అందుకు కొడుకు కోడలు ఒప్పుకోలేదు. ఇంకా చేసేదేమీ లేక తను చట్టాన్ని ఆశ్రయించాడు. తనకు రిటైర్మెంట్ డబ్బులు కొడుకు నుంచి ఇప్పించవలసిందిగా, అది కూడా వడ్డీతో సహా ఇవ్వాల్సిందిగా కోర్టును కోరాడు సుందరం గారు. లాయర్ వచ్చి చెప్పాడు సుందరం గారికి జడ్జి గారు వచ్చారు అని. జడ్జి గారు ఇద్దరి వాదనలు విన్నాడు. ఇలా అన్నాడు, నేను నా జీవితంలో ఇలాంటి కేసును మొట్టమొదటిసారిగా వింటున్నాను. ఒక తండ్రి తన కొడుక్కి తను ఇచ్చిన డబ్బులను తనకు రిటర్న్ ఇవ్వాల్సిందిగా అడగడం అనేది. కానీ ఈరోజు నేను ఇచ్చే ఈ తీర్పు ఎంతోమందికి గుణపాఠాన్ని నేర్పిస్తుంది. ఎప్పుడైతే పిల్లలు చిన్నగా ఉంటారో అప్పుడు తల్లిదండ్రులు వాళ్ళని ఎంతో ప్రేమతో బాధ్యతగా వారిని వారి జీవితంలో సక్రమమైన మార్గంలో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించడానికి వారి శక్తికి మించి చేస్తారు. కాబట్టి సంతానానికి కూడా ఈ బాధ్యత ఉంటుంది, తమ వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత. ఇటువంటి కొడుకులు సిగ్గుపడాలి. చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దవారైనంతవరకు తమ అవసరాలు తీర్చుకున్నంతవరకే తల్లిదండ్రులను తల్లిదండ్రులుగా గుర్తించి ఎప్పుడైతే తమ కాళ్ళపై తాము నిలబడి తమ జీవితంలో స్థిరపడ్డతారో అప్పుడు నా పిల్లలు నా భార్య అని పెళ్ళాం పిల్లల గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు ఈ వయసులో తమ అవసరం ఉందని గ్రహించని కొడుకులు అందరూ సిగ్గుపడాలి అని జడ్జి గారు అంటూ ఉండగా శ్రీనివాస్కి తల కొట్టేసినట్టయింది. జడ్జి గారు తీర్పునిచ్చారు, రిటైర్మెంట్ అయినప్పుడు ఇచ్చిన 20 లక్షలు వడ్డీతో కలిపి 3 లక్షలు అనగా మొత్తం కలిపి 23 లక్షలు ఈ నెలలోపు ఇవ్వాలి. ఒకవేళ నెలలోపు ఇవ్వకుంటే శ్రీనివాస్ యొక్క ఇంటిని వేలం వేసి ఆ వచ్చిన డబ్బులన్నింటినీ సుందరం గారికి ఇవ్వడం జరుగుతుంది అని. అప్పుడు శ్రీనివాస్ వాళ్ళ అడ్వకేట్ వచ్చి మనం హైకోర్టులో అప్పీల్ చేద్దాము అన్నాడు.
దానికి శ్రీనివాస్ ఒప్పుకోలేదు. వద్దు, ఇప్పటికే నా పరువంతా పోయింది. నాకు బుద్ధి వచ్చింది. నా తల్లిదండ్రులు నన్ను ఎంతో శ్రమపడి పెంచారు. ఈ వయసులో నేను వారికి హెల్ప్ చేయకపోగా నానా మాటలు అన్నాను. నేను నా ఇంటిని అమ్మి ఆ డబ్బులతో నా తల్లి ఆరోగ్యానికి ఉపయోగిస్తాను అన్నాడు. కానీ శ్రీనివాస్ ఆ ఇంటిపైన లోన్ తీసుకుని ఆ డబ్బులతో తన తల్లికి ఆపరేషన్ చేయించాడు. మిగిలిన డబ్బుల్ని తన తండ్రి తల్లి పేర్ల మీద బ్యాంకులో డిపాజిట్ చేశాడు. తండ్రి కాళ్ళపై పడి క్షమాపణ కోరాడు. తల్లి ఎంతో సంతోషించింది. తన కొడుకు తనకి ఆపరేషన్ చేయించాడు, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాడు అని మురిసిపోతూ ఉంది. అప్పుడు సుందరం గారు అనుకున్నారు, తన కొడుకు చేసిన పని నా భార్యకు తెలియదు, ఒకవేళ తెలిస్తే తను దిగులుతో మళ్ళీ మంచాన పడి మరణిస్తుంది. నా భార్యను నేను కోల్పోదలుచుకోలేదు, అందుకే నా కొడుకు చేసిన పని గురించి నేను చెప్పను అని అనుకున్నాడు. శ్రీనివాస్ తన తండ్రిని బ్రతిమిలాడాడు. నాన్న, నేను చేసిన ఈ పని గురించి అమ్మకు ఎప్పటికీ తెలియనివ్వకండి, దయచేసి నన్ను క్షమించండి అని. శ్రీనివాస్ని మనస్ఫూర్తిగా క్షమించాడు ఆ తండ్రి. ఎంతైనా తండ్రి కదా, అందుకే వెంటనే క్షమించేశాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.